వ్యవహరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలంలో మహిళకి ఆపరేషన్ నిమిత్తం అర్జెంటుగా బ్లడ్ అవసరం వచ్చింది. అయితే చాలా మందిని హెల్ప్ చేయమని అడగగా ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రజా చైతన్యం టీం ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ప్రజా చైతన్యం అధ్యక్షులు పరమట భీమ మహేష్, నామాడి తారక్ మాట్లాడుతూ రక్తం ఇవ్వడానికి వచ్చిన బాలుని మరియు ఇద్దరపల్లి చెందిన నానిని అభినందించారు. ప్రజా చైతన్యం టీం ద్వారా అనేక సేవా కార్యక్రమములు చేస్తున్నామని, అలానే ఎవరికైనా రక్తం అవసరమైతే అందిస్తామని తెలియజేశారు. ప్రజా చైతన్యం టీం ద్వారా అనేక మందికి ఆర్థిక సాయం చేయడం కూడా జరిగిందని అన్నారు. టైంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలకి సేవ చేస్తున్న ప్రజా చైతన్యం టీం కు ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదములు. నాకు చాలా హెల్ప్ చేశారు. నేను చాలామందికి నేను చాటర్ గారు నాకు బ్లడ్ కావాలి. మా అమ్మమ్మ గారికి హెల్త్ బాగాలేదు, ఆ ఈరోజు ఆపరేషన్ అర్జెంటుగా బ్లడ్ కావాలంటే నేను రెండు మూడు చోట్ల తిరిగితే ఎక్కడా దొరకలేదు. ఈ ప్రజా చైతన్య టీంకి నేను మా అమ్మమ్మ గారికి ఈరోజు ఆపరేషన్ చేస్తారని నేను దాంట్లో ప్రజా చైతన్య గ్రూప్లో పెట్టాను. ప్రజా చైతన్య గ్రూప్ వెంటనే సంబంధించారు నాకు. మేము ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో 6 నెలల క్రితం నుంచి ప్రజా చైతన్యం టీం అని ఒకటి ఏర్పాటు చేసాం. నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు తాడికోనకు చెందిన ఒక మహిళకి ఆపరేషన్ నిమిత్తం అర్జెంటుగా బ్లడ్ కావాలంటే వాళ్ళు చాలా చోట్ల తిరిగారు, కానీ ఎక్కడా దొరకలేదు. మన ప్రజా చైతన్యాన్ని సంప్రదించగా వెంటనే వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది బ్లడ్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆపరేషన్ తాడిపోన ఒక ఏజ్డ్ ఆవిడకి కాల్ ఆపరేషన్ చేయవచ్చు, ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయవచ్చు వచ్చింది. అయితే వాళ్ళకి బ్లడ్ దొరక ఆఖరికి తొలుగుకి వెళ్దామని కూడా ట్రై చేయడం జరిగింది. ఇంతలో మన గ్రూప్ ఫీ నుంచి, మన ప్రజా చైతన్యం గురించి కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పడంతో మనం సంప్రదించారు. మన గ్రూప్ సభ్యులైనటువంటి నాని ఎదర్పల్లి నుంచి వెంటనే స్పందించి వాళ్ళ సోదరుని బాలు అనే కుర్రాన్ని తీసుకొచ్చి వాళ్ళకి సరైన సమయంలో బ్లడ్ని ఇవ్వడం జరిగింది.